ఎన్నికలు వస్తున్నాయి ఈ 5 ఏళ్ళు గత ఎన్నికల్లో చంద్రబాబు గారు 650 హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నాడు నమ్ముతారా నమ్మొద్దండి కేవలం 4 నెలలు ఉన్నాయి అనంగా పసుపు కుంకుమ ఆట బృతియట పెన్షన్ పెంపట నాలుగున్నర సంవత్సరాలు జనాలు గుర్తురాలేదు చంద్రబాబు గారికి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి గనుక ఇవన్నీ పెట్టాడు చేపలకు ఎరవేసినట్టు మోసపోతారా చిన్న పిల్లలకి చాక్లెట్లు ఇచ్చినట్టు కాదు చంద్రబాబు గారికి నిజంగానే దమ్ముంటే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోమని చెప్పండి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు కదా అంటే ఈ 5 ఏళ్ళు ఫీజు కట్టిన తల్లిదండ్రులందరూ ఆ ఫీజు వడ్డీ లకేసి చంద్రబాబు గారు మీకంత బాకీ అన్నమాట తెలుగుదేశం పార్టీ నాయకులు మీ కోసం ఓటు కోసం వస్తే అడగండి ముందా బాకీ తీర్చమని అడగండి ఆడపిల్ల పుడితే 25000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు ఈ 5 ఏళ్ళలో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు చంద్రబాబు గారు 25000 బాకీ ఉన్నాడన్నమాట అడగండి మీ హక్కుగా అడగండి కాలేజ్ విద్యార్థులకు ఐపాడ్ ఇస్తానన్నాడు ఈ ఎన్నికల్లోపే ఇమ్మని అడగండి మహిళలకు స్మార్ట్ ఫోన్ ఇస్తానన్నాడు అది కూడా ఈ ఎన్నికల్లోపే ఇమ్మనండి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు లేదా 2000 రూపాయలు ఇస్తానన్నాడు ఆ లెక్కన నెలకు 2000 5 సంవత్సరాలు అంటే ఎంత అయ్యింది 120000 అయ్యింది అంటే చంద్రబాబు గారు ప్రతి ఇంటికి 120000 బాకీ ఉన్నారన్నమాట మీ ఇంటికి ఓట్లు అడగడానికి వస్తే అడగండి ముందా 120000 బాకీ తీర్చమని అడగండి ప్రతి పేదవాడికి 3 సెంట్ల భూమి ఇస్తానన్నాడు దాంట్లో ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు కానీ లక్షల ఎకరాలు అమరావతిలో విశాఖపట్నంలో స్వాహా చేశాడు ఆ భూమంతా మీదే మీకు రాసిమనే అడగండి రైతులకు రుణమాఫీ అన్నాడు ద్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు చేనేతలకు రుణమాఫీ అన్నాడు అంటే మీకు ఎంత రుణం ఉందో అంత రుణము చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట అడగండి మీది మీరు వసూలు చేసుకోండి మీది మీరు మీ హక్కుగా అడిగి వసూలు చేసుకోండి ఎన్నికలు వచ్చాయి డబ్బులకు డబ్బులతో వస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఓటు కొండానికి వస్తాడు అమ్ముడుపోతారా అమ్ముడుపోకండి నిజానికి వాళ్ళ ఎంత డబ్బిచ్చినా కూడా మీ బాకీ తీరదు వాళ్ళ ఎంత డబ్బిచ్చినా కూడా చంద్రబాబు గారు మీకు పడ్డ బాకీ తీరదు గుర్తుపెట్టుకోండి మోసగాళ్ళకి ఓటేయకండి రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతుకి మే నెలలోనే 12500 రూపాయలు పెట్టుబడి సాయంగా 4 సంవత్సరాలు అంటే 50000 ఇస్తారన్నమాట ప్రతి మహిళకి ప్రతి ద్వాక్రా మహిళకి మీ రుణం ఎంతైతే ఉందో అంత రుణము 4 దఫాల్లో తీర్చడానికి మీ చేతుల్లోనే పెడతారు మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు కూడా ఇస్తారు విద్యార్థులకు మీరు ఏ చదువు కావాలన్నది చదువుకోవచ్చు ఏ కోర్స్ అయినా పర్వాలేదు డాక్టర్ ఇంజనీర్ ఎంబీఏ ఎంసీఏ ఏ కోర్స్ అయినా ఏ కాలేజీ అయినా ఎన్ని లక్షలైనా సరే ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది ఆరోగ్యశ్రీలో ఏ వ్యాధైనా ఏ హాస్పిటల్ అయినా ఏ కార్పొరేట్ ఆసుపత్రి అయినా ఏ ఊరైనా సరే పూర్తిగా మళ్ళీ ఉచిత వైద్యమే అందుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 ఏళ్ళు దాటాక 75000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు ప్రతి పేదవాడికి పక్క ఇల్లు వస్తుంది ప్రతి ఎకరాకి నీళ్ళు వస్తుంది మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న కావాలి మళ్ళీ చెప్పింది చేసేవాడు కావాలంటే
జగన్ అన్న రావాలి. చెప్పిందే కాదు చెప్పనిది కూడా చేసేవాడు కావాలంటే జగన్ అన్న రావాలి. మాట తిప్పని మాట మాట తప్పని వాడు మడన తిప్పని వాడు కావాలంటే జగన్ అన్న రావాలి. అవినీతి పోవాలంటే జగన్ అన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చేవాడు పోవాలంటే జగన్ అన్న రావాలి. 11వ తేదీ ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని మీ గుండెల్లో తలుచుకోవాలని తలుచుకోమని ప్రార్థిస్తున్నాం. మీకు సేవ చేయాలనుకుంటున్న ఆయన కొడుక్కి ఒక్క అవకాశం ఇమ్మని సాను గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు. ఏమొచ్చింది? కరువు వచ్చింది. బాబొస్తే ఏమొచ్చింది? కరువు వచ్చింది. అందుకే ప్రజా తీర్పు కావాలి. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, బాబు మాకొద్దు, బాయ్ బాయ్ బాబు, ఇంటికి పంపుదాం. ప్రజా తీర్పు, ప్రజా తీర్పు, ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు, ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు, ప్రజా తీర్పు, బాయ్ బాయ్ బాబు. సాను గుర్తుకే మన ఓటు, సాను గుర్తుకే మన ఓటు, సాను గుర్తుకే మన ఓటు. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మీ శివన్న. ఎమ్మెల్యే అభ్యర్థి మీ శివన్న. వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి వేణుగోపాలన్న. సాను గుర్తుకు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేస్తున్నట్టు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే సాను గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయండి. సాను గుర్తుకే, సాను గుర్తుకే, సాను గుర్తుకే, సాను గుర్తుకే.